సినిమా వాళ్ళు ఈ మావిడాకులు కానీ లేకపోతే ఇంకా మావిడాకులు టూ కానీ లేకపోతే ఇంకా ఆంధ్రబంధు అయ్యే తర్వాత పెళ్లివారం అండి ఇలాంటివి ఏమైనా చూసినప్పుడు ఎవరైనా సినిమా వాళ్ళు ఎవరైనా మీకు కాల్ చేసి లేకపోతే ఎక్కడైనా కలిసినప్పుడు ఎవరితో ఎవరు అలా మీకు కాల్ చేసి చాలా పెద్ద వాళ్ళు ఫోన్ చేశారు. ఎవరు? మారుతి గారు ఫోన్. మారుతి గారు పిలిపించారు నన్ను. వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా చూస్తారు. సాహో డైరెక్టర్ సుజిత్ ఇప్పుడు ఓజీ తీస్తున్నారు. ఆయన పిలిచి నా వైఫ్ నీ ఫ్యాన్ ప్రసాద్ అయిన ఓజీకి రాస్తా అని అడిగారు. తర్వాత నాగవంశీ గారు సితార ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఇప్పుడు సందీప్ అని దిల్లాజ్ గారి దాంట్లో డైరెక్టర్ ఆయన ఫోన్ చేసి ఆయన క్యారెక్టర్ ఫుల్ అని చెప్పారు. చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేశారు. సుదర్శన్ నెల్లూరు సుదర్శన్ మెసేజ్ పెట్టాను నాకు బాగుంది మీ వీడియోస్ చూస్తున్నాను అలా యూట్యూబ్ నుంచే సక్సెస్ అయ్యాడు కదా. యూట్యూబ్ నుంచే సక్సెస్ అయ్యాడు. అలా చాలా మంది ఫోన్ చేశారు. పెద్ద పెద్ద ఫోన్ కాల్స్ వచ్చి అంటే కష్టాలు అనేవి ఉంటాయి సుఖాలు ఉంటాయి అన్నారు కదా ఇందాక. అంటే మీరు మర్చిపోలేని అనుభవం ఏదైనా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మర్చిపోలేంది, అది హంటింగ్ కావచ్చు లేకపోతే ఒక మెమరబుల్ ఒక పాజిటివ్ సైడ్ కావచ్చు ఏదైనా ఉందా అండి? అయ్యో బాబు ఉందండి. గీత అనే ఒక సినిమాకి ఆ ప్రొడక్షన్ బాయ్ కూర్చొని తింటా ఉంటే తోసారు అంతే. అది చాలా దారుణం అవుతుంది. అది అంటే కాదు, గీత అనే సినిమాకి యాక్టర్ గా వెళ్ళారు మీరు? యాక్టర్ గా వెళ్ళినప్పుడు బేసిక్ గా యాక్టర్స్ అందరు కూర్చొని తింటారు కదా. అవును. ఓకే, లంచ్ లంచ్ బ్రేక్ లో తింటున్నారు. తింటా ఉంటే నాకు డైరెక్టర్ తెలుసు విశ్వా గారు అని. ఓకే, కూర్చొని తింటా ఉంటే నాది కొంచెం మెక్క అది లుంగి కడ్బని ఎంత ఉంటాం కొంచెం మసిమసిగా ఉంటాయి తాగబోతారు. ఓకే, వాడు చాలా బూతులు అమ్మ అమ్మ అని తిడుతూ మెడపట్టుకుని లేపి నువ్వు అక్కడ కూర్చోలో తెలియదు ఏంట్రా అని లేపి తోసాడు. చాలా రూడ్ బిహేవియర్. ఎందుకు తోసాడు? ప్లేట్ పట్టుకుని పడిపోయాను. నేను జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్నాడు. జూనియర్ ఆర్టిస్ట్ అని అలా బిహేవ్ చేయకూడదు. అలా కాదు, మీరు ఆర్టిస్ట్ సరే మన దాంట్లో ఇప్పుడు ఎంత కాదనుకున్నా సినిమా దాంట్లోనే ఈ రకమైన వర్గీకరణ ఉంది. అంటే మనం ఎంత ఎంత కాదనుకున్నా కూడా ఏవో కొన్ని సినిమాలు కొంతమంది నేను విన్నాను, పవన్ కళ్యాణ్ గారు ఎవరో అంటే నేను ఆయనతో వర్క్ చేయలేదు కానీ ఆయన సెట్లో ఎప్పుడు వర్క్ చేయలేదు కానీ ఆయన ఏం తింటారో అందరికి ఈవెన్ జూనియర్ ఆర్టిస్టులతో సహా టెక్నీషియన్తో సహా అసిస్టెంట్లతో సహా అదే ఫుడ్ అందరికీ ఉండాలని ఇలా కొన్ని కొంతమంది ఉంటారు. కానీ ఇప్పుడు ఎవరు ఏ డైరెక్టర్ కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ అవతల వాళ్ళని అవమానించమని అనరు కానీ వీళ్ళు మధ్యలో ఉండేవాళ్ళు కొన్ని కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రొడక్షన్ వాళ్ళకి కూడా సెన్స్ ఉంటుంది కానీ అబ్బాయి కొత్త ఉంటాడు ఆ టైంలో అలా తోడు. మీరు మామూలుగా ఆర్టిస్టులతో కలిసి కూర్చొని తింటున్నారా? నాకు తెలిసిన వాళ్ళు మేనేజర్ ఉన్నారు. ఓకే, అక్కడ నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ కాబట్టి ఇక్కడ తినకూడదు అన్నట్టు తోస్తాడు. తోస్తే పడిపోయింది. నేను పడిపోయిన తర్వాత వాడు అనుకో నా గెటప్ చూసి అనుకున్నాడు. ఓకే, నేను వెళ్ళి జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళి నిలబడి వాళ్ళు చాలా ఏదో ఇచ్చారు చిన్న తర్వాత. ఇది ఉదయం జరిగింది. మధ్యాహ్నం టైంకి ఆ డే అంతా షూట్ నా మీదే ఉండే. మధ్యాహ్నం టైంకి డైలాగ్స్ అని నా మీదే ఉండే. చాలా స్పీడ్ చెప్పేశాం. డైరెక్టర్ చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఇంప్రెస్ అయిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నప్పుడు ఎందుకు మళ్ళీ తోసేస్తాడేమో అని చెప్పి ప్లేట్ పట్టుకుని జూనియర్ ఆర్టిస్ట్ లైన్ లోకి వెళ్ళిపోయాడు. వచ్చి అలా పట్టుకున్నాడు. మళ్ళీ భయం వేసింది. భయం వేసింది. మళ్ళీ తోసేస్తాడు బాబు. సారీ సార్ మీరు పెద్ద ఆర్టిస్ట్ అని తెలియదు అన్నాడు. పెద్ద ఆర్టిస్టా? ఓ డైలాగ్ చెప్పిన ఆర్టిస్టా? ఓకే ఓకే. అంటే మీ గెటప్ చూసి ఎవడో అనుకున్నా సార్. ముష్టోళ్ళే కనిపించాను నేను అంటాడు. కొంచెం తీసుకెళ్లి కూజుని పెట్టి చికెన్ అది వేసి బాగా పెట్టాడు భోజనం. చాలా పెయిన్ఫుల్ మూమెంట్. తోసేయడం అనేది కరెక్ట్ కాదు కదండి. ఎవరైనా అన్నం తినేటప్పుడు అసలు ఇంకోటి క్యాస్ట్ కూడా చాలా మంది చూసారు సార్. క్యాస్ట్ అనేది మీరు ఎదుర్కొన్నారా? అంటే క్యాస్ట్ అని కాదు మన రెడ్డు నాయుడు ఇది కాదు మనం ఈ బ్యాచ్ అయితే సర్లే. ఒక సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఆయన బయట నుంచి ఓకే నాయుడు గారు నాయుడు గారు ఓకే చౌదరి గారు కాదండి కవితా సార్ రేపు రేపు అడ్వాన్స్ తీసుకుని వచ్చాను. నెక్స్ట్ డే నుంచి కాల్ ఫస్ట్ డైరెక్షన్ ట్రయల్స్ లో చాలా పెద్ద ప్రొడక్షన్. అది చాలా పెద్ద ప్రొడక్షన్. ఓకే రెడ్డి గారు, ఓకే నాయుడు గారు, ఓకే చౌదరి గారు, ఓకే వరం గారు అన్నాడు. నాలుగు మనం కాదు నాలుగు కాదని చెప్పగానే వస్తే సార్ అన్నాడు. వెళ్తాం అన్నాడు. నేను రీకాల్ లేదు. అప్పుడు అర్థమైంది నాకు ఓహో ఇక్కడ ఉంది. చదువుకోలేదు ఇంకా లక్కీగా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్. ఇది ఎంతకాలం క్రితం అండి? ఇప్పుడుండే ఇండస్ట్రీలో సరే క్యాస్ట్ అనేది సరే చాలా ఇప్పుడు రాజకీయాల్లో క్యాస్ట్ బేస్డ్ రాజకీయాలు జరుగుతున్నాయి. అంటే సౌత్ ఎక్కువ జరుగుతుంటాయి. అలాంటివన్నీ పక్కన పెట్టేయండి. అంటే క్యాస్ట్ అనేది యాక్చువల్గా ఒక ప్రముఖ పాత్ర ప్రతి దాంట్లో కూడా ఉంది.
కానీ సినిమా ఫీల్డ్ లో కూడా, ఎందుకంటే సినిమా ఫీల్డ్ అనేది ఇప్పుడు ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని కాదు, అంటే ఫ్రాంక్ గా చెప్తే వాడి వలన ఒక డైరెక్టర్ని పెట్టుకునేటప్పుడు ఆ డైరెక్టర్ వల్ల డబ్బులు తేగలుగుతాడు లేదా, ఆ డైరెక్టర్ సినిమాని బాగా తీయగలుగుతాడు లేదా అన్నదే చూస్తూ ఉంటారు కదా. సో అలాంటిది అంటే ఇప్పుడు మీరు ఎదుర్కొన్నాను అన్నారు 6 ఏళ్ల క్రితం, ఇప్పటికి ఏమైనా చేంజ్ అయినట్టే అనిపిస్తుందా లేకపోతే యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది అనిపిస్తుందా? ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్ ఎవరైతే డైరెక్టర్లు అవుతున్నారో వాళ్ళు మనకి క్యారెక్టర్ కి తన రిక్వైర్మెంట్ అనేది చూస్తున్నారు తప్ప, పాత వాళ్ళు ఉంటారు కదండి పాత గో డైరెక్టర్స్ వీళ్ళంతా క్యాస్టింగ్ చచ్చిపోతారు అందరూ అన్నారు. ఇంకానా చాలా మంది ఉన్నారు ఎవరో రేర్ కేసు కానీ మాక్సిమం అలాగే ఉన్నారు. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కోడర్స్ నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు వాళ్ళు సర్లే వీడు ఏదో అని ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ చాలా మంది క్యాస్ట్ బేస్డ్ అవకాశాలు ఇచ్చారు. నేను రీసెంట్ గా ఒక సినిమా జరగదు అడ్వాన్స్ కూడా తీసుకున్న సినిమా, ఆ సినిమా అడ్వాన్స్ తీసుకున్న తర్వాత పటాలు ఎక్కేస్తుంది అన్న టైంలో లేదు మా క్యాస్ట్ వాళ్ళే హీరోగా ఉండాలి మా క్యాస్ట్ వాళ్ళ యాక్టర్స్ అందరూ ఉండాలని చెప్పి ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి తీసుకున్నారంట యాక్టర్స్ దగ్గర నుంచి రికగ్నైజ్డ్ యాక్టర్స్ దగ్గర మీకు ఇచ్చారా అడ్వాన్స్? ఇచ్చారు. తీసుకున్నారా మీ దగ్గర కూడా? నాకు అడిగితే ఫోన్ చేశారు నాకు మీరు నా డేట్లు బ్లాక్ చేసుకున్నారు ఏమో వాళ్ళు ఏదో కొంచెం ఏదో బ్యాక్డ్రాప్ ఏదో ఉంది సెటిల్మెంట్ బ్యాచ్ ఏదో అన్నారు చూసుకుందాం భయరండి అలా ఉన్నారు చాలా 40-50 దాటిన వాళ్ళకే పెంట వస్తున్న వాళ్ళు లేదు. అసలు యంగ్ ఇప్పుడు యాక్చువల్గా నిజం చెప్తే సినిమా ఇండస్ట్రీ అనేది పూర్వంతో పోలిస్తే ఇప్పుడు చాలా హెల్దీగా ఉంది. టాలెంట్ ఉంది అంటే వాడు ఎవడు ఏంటి వాడు బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదండి, వాడు నిజంగా టాలెంటెడ్ అనుకుంటే అవకాశాలు వస్తున్నాయి ఇస్తున్నారు కూడా. ఇప్పుడు యంగ్స్టర్స్ ఇంతమంది వచ్చి అవకాశాలు అంటే బయటకు వస్తున్నారంటే అదే కారణం ఇప్పుడు. కానీ ఇలాంటి చోట కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే ఒక విధంగా విచిత్రంగానే ఉంది. నేనెప్పుడు ఎదుర్కోలేదు కానీ కానీ ఇప్పుడు కూడా అంటే బయటికి అండరు బయటికి అండరు కోల్డ్ వార్ అది బయటికి ఎవ్వరు నువ్వు మా మా కాస్ట్ గారు నువ్వు దొబ్బే అండరు లేకపోతే ఇలా తడుముతారు జంజం ఉందా లేదా పప్పులు కూర్చుంటారు ఇక్కడ అంతే సార్ ఇంటి పేరు బట్టి. ఇంటి పేర్లు ఏముందండి ఇప్పుడు ఒక ఇంటి పేరు చాలా క్యాస్టల్ లో ఉంటది అది కామన్ గా ఉంటది అంటే చాలా మందికి తెలియని విషయం అయిపోయారు. ఇప్పుడు బెహరా అనే క్యాస్ట్ చాలా దాంట్లో ఉంది కదా ఎక్కడ ఏ ఊరు ఏ ఊరు అంటే ఊరిని బట్టి నాన్నగారు ఏం చేస్తుంటారు అట్లా అక్కడ పుట్టి పూర్వతలను చేస్తా అవసరం నాన్న బయోపిక్ తీస్తున్నావా బయటికి చెప్పరు లోపల అనుకుంటారు. నేను చాలా సినిమాలు చూసా ఈ క్యాస్ట్ వాళ్ళే ఎడిటర్ గా లైన్ ప్రొడ్యూసర్ గా ఆన్లైన్ ఎడిటర్ గా ఉండాలి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండాలి అని చాలా సినిమాలు ఉన్నాయి సార్. చాలా సీనియర్ డైరెక్టర్స్ వాళ్ళు ఇంకా బతుకున్నారు మన దృష్టి అందరూ కాదు అందరూ కాదు కొంతమంది అంటే ఎందుకంటే మనం జనరలైజ్ చేసేకూడదు జనరలైజ్ చేసేకూడదు ఎందుకంటే కొంతమంది సరే ఈ రకమైన ఇది ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు.